నెక్స్ట్ వరంగల్ నుంచి టెట్ కి సంబంధించిన డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ, ఉమ్మడి జిల్లాలో ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అవుతున్నారు, ఎన్ని సెంటర్లను ఏర్పాట్లు చేశారు? యా యశోద, టెట్ ఎగ్జామ్కు సంబంధించి అభ్యర్థులంతా ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాన్ని అర్హత సాధించేందుకు టెట్కి సంబంధించినటువంటి నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి 9:30 మొదటి సెషన్ ఎగ్జామ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే అభ్యర్థులంతా కూడా లోపలికి వెళ్ళారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కానీ లోపలికి అనుమతించరు. ప్రజెంట్ అయితే లోపలికి సంబంధించినటువంటి అన్ని నియమ నిబంధనలతో పాటు నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. ప్రజెంట్ సూపర్ అంటే ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో, అభ్యర్థులంతా లోపలికి వచ్చేసారా, మొదటి సెషన్కి సంబంధించి ఈ సెంటర్లో ఎంతమంది హాజరవుతున్నారు? 240 మెంబర్స్ ఈ సెంటర్లో అలాట్ చేసారు. స్టూడెంట్స్ అందరు వచ్చేసారు. అన్ని ఏర్పాట్లు కంప్లీట్ అయిపోయినాయి. 9:30 షార్ప్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తాము. 9:30 ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 12:00 ఎగ్జామ్ అయిపోతుంది. ఎట్లా ఉంటుంది దీనికి సంబంధించిన అభ్యర్థులకు లోపలికి వెళ్ళే వాళ్ళకు ఎట్లాంటి నియమ నిబంధనలు ఉంటాయి, ఎట్లా చేస్తారు? ఆల్రెడీ హాల్ టికెట్ పైన ఇంకా సంబంధిత ఎగ్జామ్ కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూ చేసినాము. మేము అలో చేసేటప్పుడు హాల్ టికెట్తో పాటు వాళ్ళ యొక్క ప్రూఫ్, ఆధార్ కార్డు ప్రూఫ్ చూసుకొని లోపల అలో చేస్తున్నాము. ఇలాంటి సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానీ అలో చేయట్లేదు. ఓన్లీ హాల్ టికెట్, పెన్ను మాత్రమే ఆధార్ ప్రూఫ్ తోటి పంపిస్తున్నాము. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఫస్ట్ సెషన్కి సంబంధించినటువంటి అభ్యర్థులకు, రెండో సెషన్ అభ్యర్థులకు తేడా ఏమిటి? ఈ సెంటర్లో ఓన్లీ ఫస్ట్ సెషన్ వరకే ఉందండి. ఓకే. ఇది తెలంగాణ టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్కి సంబంధించి కూడా జరుగుతుంది. మొత్తం వరంగల్ అర్బన్కి సంబంధించినటువంటి చూస్తే 42 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొదటి సెషన్ ఎగ్జామ్కు సంబంధించి మొత్తం 10,000 మంది ఎగ్జామ్ రాయనున్నారు. అదేవిధంగా సెకండ్ సెషన్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కు సంబంధించి చూస్తే దాంట్లో దాదాపు 9,051 మంది ఎగ్జామ్ రాయనున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మరికొద్దిసేపట్లో అంటే ఇంకొక 3-4 నిమిషాలలో ఎగ్జామ్ ప్రారంభంగా ఉంది. ఇప్పటికే ఎగ్జామ్ పేపర్కు సంబంధించినటువంటి అభ్యర్థులకు కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించినటువంటి అర్హత సాధించడానికి ఈ ఎగ్జామ్ కీలకంగా ఉంటుంది కాబట్టి దాదాపు 200,000 మంది వరకు కూడా దీనిలో క్వాలిఫై అవకాశం ఉంటుందనేది చెప్తున్నారు. 9:30 ఇది స్టార్ట్ అయితే ఎగ్జామ్ 12 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ కొనసాగుతుంది. మళ్ళీ సెకండ్ సెషన్ ఎగ్జామ్కు సంబంధించి 2:30 స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఎగ్జామ్ సెంటర్లకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ విధించారు. ఎవరు కూడా లోపలికి వెళ్ళేటప్పుడు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత లోపలికి అలవ్ చేశారు. అభ్యర్థులంతా కూడా ఇప్పటికే పరీక్షా కేంద్రాలకు వచ్చారు. మరొక 3-4 నిమిషాలలోనే అభ్యర్థులకు ఎగ్జామ్ పేపర్కు సంబంధించినటువంటి అందజేయించనున్నారు. ఇది మొదటి సెషన్కి సంబంధించినటువంటి పరీక్ష కొనసాగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే ఇటు వరంగల్ కావచ్చు, అది హన్మకొండ, అదేవిధంగా జనగామ, మహబూబాద్, భూపాలపల్లి ఇట్లా 6 జిల్లాలకు సంబంధించినటువంటి కూడా ఏర్పాట్లన్నీ చేశారు. టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్కు వచ్చే అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఇటు మెడికల్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, లేకపోతే పోలీస్ పరంగా భద్రతా పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఈ ఎగ్జామ్ మొదటి సెషన్కు సంబంధించి ఎగ్జామ్ ప్రారంభం కానున్నది. యశోద, థ్యాంక్ యూ కృష్ణ.